details of what happened in your region. I have not taken Congress MLA. Is it not Why are you getting angry? Was it not unconstitutional? Was it not hypocrisy? Let me. How many people without even resigning is there? That's a second. People should try to criticize Congress. Who are you, sir? Are you the spokesperson of Congress? Fir aaram se. So, aapne sawal pucha, jawab suniye. Jo log defection mein aur merger mein farak nahi samajhte, I can't help them. Congress ke 18 MLA the, jinmein se 12 MLAs hamare party mein shamil hue. That is constitutionally allowed. You should know the difference. BSP ke 2 MLA the, dono ke dono hamare party mein merge hue. Merger mein defection mein farak agar nahi samajhte, to hum kuch nahi kar sakte hain aapke. Merger constitutionally allowed hai, constitutionally provided. I don't want to engage in an argument with you, sir. You asked me a question, I answered. Let us leave it at that. If you are a Congress spokesperson, I'll leave it to your wisdom. Yes, ma'am. The Chief Minister of Telangana is bound by constitution. He cannot act as per his whims and fancies. Okay, MLA ni teeskoni inko party lo cherchukovali ante anti-defection law anedi law of the land. Aa law of the land in main cheppatla. Supreme Court 3 judge bench cheppindi, 5 judge la bench kuda cheppindi. Vallu mem anedi entante ఆయారాం గయారాం నుండి పోచారం దాకా వచ్చింది కథ. మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు చేయలేదా అని అడిగారు కృష్ణారావు గారు. నేనేం చెప్పాను ఆయనకి, విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. విలీనం అంటే 300-200 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం, దానిలో ఎవరేం చేయలేరు. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 38 మంది ఎమ్మెల్యేలో 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏమి ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా, వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం. ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకుని పోజులు కొడతారో ఆయన కూడా రాజ్యాంగం కాపీ పంపిస్తాం, పంపించి ఆయన కూడా చెప్తాం చదువుకోండి బాబు అప్పుడప్పుడు. నేను అనట్లేదు రాజ్యాంగ బద్ధం కాకపోతే తెలుసుకోండి. మీరు 10th షెడ్యూల్ చదవండి, 10th షెడ్యూల్ చదవండి, సరే బ్రదర్? ఇప్పుడు మీకు నాకు వాదం ఎందుకు? మీకు అంతే, మీరు చదువుకోండి, నేనేం చెప్పలేను. మళ్ళీ అదే చెప్తున్నా, నైతికత అనైతికత అన్న దానికంటే రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా కాదు. రాజ్యాంగబద్ధమైనది ఏదైతే ఉన్నదో 2/3 అనేది వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. నైతికత కూడా అవసరం, కానీ నైతికత ఒక మాటే కాదు కదా, అందరికీ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా, ఎవరైనా పార్టీ ఎమ్మెల్యేలు మారితే మరి వాళ్ళ గురించి మేము అదే అడుగుతాం, ఏ రాళ్లతో కొట్టి చెప్పాలంటే. థ్యాంక్ యూ.